తిరగబడ్డ టీడీపీ నేతలు, ఇది కూటమి ఓటమికి దారితీస్తుందా? ఏపీలో ఎన్నికల రాజకీయం ఉత్కంఠగా మారుతోంది. పొత్తులో భాగంగా సీట్ల కేటాయింపుతో టీడీపీ సీనియర్ల ఆశలు గల్లంతవుతున్నాయి. సీట్లు రాని పలువురు సీనియర్లు రాజీనామా బాట పడుతున్నారు. విశాఖ కేంద్రంగా కొందరు నేతలు రాజీనామా ప్రకటించారు. ఉమ్మడి కృష్ణా జిల్లా పెనమలూరు ఇన్ఛార్జ్ బోడి ప్రసాద్కు సీటు దక్కడం లేదని తెలుస్తోంది. ఆయన అనుచరులు పార్టీపైన ఆగ్రహంతో ఉన్నారు. కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. టీడీపీ రెండవ జాబితా విడుదలైంది. తొలి జాబితాలో సీట్లు దక్కని ముఖ్య నేతలు రెండవ జాబితాపైన ఆశలు పెట్టుకున్నారు. అయితే జనసేన, బీజేపీకి సీట్ల ఖరారులో భాగంగా తమకు సీట్లు లేకపోవడంతో వారంతా ఆగ్రహంతో ఉన్నారు. విశాఖ పరిధిలోని పెందుర్తి, యలమంచిలి స్థానాలు జనసేనకు వెళ్లడంతో అక్కడి ఇన్ఛార్జీలు బండారు సత్యనారాయణమూర్తి, నాగేశ్వరరావు మనస్తాపానికి గురయ్యారు. వారు తమ అనుచర వర్గంతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారంతా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విశాఖ సౌత్ సీటు ఆశించిన ఇన్ఛార్జ్ గండి బాబ్జీ టీడీపీకి రాజీనామా చేశారు. భీమిలికి చెందిన మరో నేత పాసర్ల ప్రసాద్ తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అటు పార్టీ సీనియర్ నేత ఋషికొండలో తమ అనుచర వర్గంతో భేటీ అయ్యారు. భీమిలి సీటుపైన గంట ఆశలు పెట్టుకున్నారు. అయితే గంటను విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని చంద్రబాబు సూచించారు. ఇందుకు గంట సుముఖంగా లేరు. ఈ పరిస్థితులలో భవిష్యత్ కార్యాచరణపైన చర్చించడానికి అనుచర వర్గంతో భేటీ అయ్యారు. ఈ సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతోంది. చంద్రబాబు ప్రకటించిన రెండవ జాబితాలోనూ భీమిలికి అభ్యర్థిని ఖరారు చేయలేదు. అటు పశ్చిమ గోదావరిలో పార్టీలో క్రియాశీలకంగా కొనసాగుతున్న ముళ్లపూడి రేణుక రాజీనామా చేశారు. టీడీపీకి గుడ్ బై చెప్పిన రేణుక బీజేపీలో చేరాలని నిర్ణయించారు. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలోనూ టీడీపీ సీట్ల ఖరారుపైన రచ్చ కొనసాగుతోంది. మైలవరం సీటు వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణప్రసాద్కు ఖాయమైంది. ఈ సీటుపైన టీడీపీ నేతలు దేవినేని ఉమ, బొమ్మసాని సుబ్బారావులు ఆశలు పెట్టుకున్నారు. అయితే వసంతకు మైలవరం ఇస్తే ఉమాకు పెనమలూరు సీటు ఇస్తారనే ప్రచారం సాగింది. కానీ పెనమలూరు నుంచి సినీ రాజకీయ కుటుంబానికి చెందిన ఒక వ్యక్తికి సీటు కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో చంద్రబాబు సన్నిహిత వ్యక్తులు బోడే ప్రసాద్ను బుజ్జగించే ప్రయత్నాలు ప్రారంభించారు. అనివార్య కారణాల వలన సీటు ఇవ్వలేకపోతున్నామని నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బోడే ప్రసాద్ అనుచర వర్గం మాత్రం సీటు ఇవ్వకుంటే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు టీడీపీలో సీట్లు దక్కని సీనియర్లు ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తారనేది ఉత్కంఠ పెంచుతోంది.